రాజారెడ్డి. ఇతను వేయిన పంట లేదు, చేయిన వ్యాపారం లేదు. వ్యాపారం అంటే ఎత్తుకున్న పేరు రాజారెడ్డి. నేను ఒకప్పుడు ఇతనితో కలిసి వ్యాపారం చేశా. ఒక ఎకరాకి ఎన్ని కేజీలు ఇత్తనాలు వేసుకోవాలా? ఎకరాకి 20 సెంట్లకు వచ్చి 250 గ్రాములు. 20 సెంట్లకి 200 అదనమాట. ఒక ఎకరాకి కిలో బెండెత్తనాలు వేసుకుంటే మంచి ఫలితాలని చూడొచ్చు అన్నమాట మనం. మంచి ఫలితం వచ్చింది. మనం చూడండి, ఇంతలా వర్షంలో కూడా ఇతను కష్టపడతానే ఉన్నాడు. ఇతను ఆరోగ్యంగా ఇంత ఎనర్జెటిక్గా ఉండడానికి కారణం ఇదే. ఎప్పుడు మనిషి అనేవాడు పనిచేస్తానే ఉండాల. యంత్రం కూడా పనిచేస్తూ ఉంటే అలసిపోదు, మనిషి కూడా పనిచేస్తూ ఉంటే ఏం కాదనమాట. అలసిపోయి కూర్చున్నామంటే బాడీ కూడా మూలన పడినట్టే. దానికి నిదర్శనం ఇతనే. నా చిన్నప్పటి నుంచి ఎట్టే ఉన్నాడు ఇతను. పిండి ఎన్నిసార్లు వేసుకోవాలా? ఎరువు బాగా తోలుకోవాలా? ఎరువు బాగా తోలుకున్న తర్వాత పిండి, యూరియా, డిఏపి గట్రా ఏమైనా అవసరం లేదా? డిఏపి వేసుకోవాలా? 20 డిఏపి. ఎన్నిసార్లు వేయాలా పిండి? వేసుకోవచ్చు మొక్కలు 15 రోజులు మొక్కల కాడి నుంచి వేసుకోవచ్చు. 15 రోజులు మొక్కల కాడి నుంచి. ఎన్ని నెలలు ఉంటుంది పంట? పంట ఉంటుంది 80 రోజులు దాకా ఉంటుంది. 80 రోజులా? 50 రోజులు కాప వస్తుంది, అవతల 40 రోజులు పంట వస్తుంది. పంట వస్తుందా? 90 రోజులు 3 నెలలు వేసుకో. ఇప్పుడు ఈ రైతు మాటల ప్రకారం మంచి ఫలితాలనే ఇచ్చిందని చెప్పేసి రైతు చెప్తా ఉన్నారు. ఈ రైతు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ పంట మీద. దాన్ని మనం గమనించవచ్చు, పంట కూడా బాగా కనబడతా ఉంది. ఈ రైతు చెప్పడం, ఈ వర్షాలు కొంచెం తగ్గితే ఇంకా 2 కట్టింగులు చేస్తాం మేము, ఇంకా లాభసాయకంగా ఉంటుంది వ్యవసాయం అని చెప్తా ఉన్నారు. అది విషయం. ఇతను పేరు రాజారెడ్డి, దారం రాజారెడ్డి, ఎస్వి పాలెం గ్రామం నుంచి యువ రైతు. ఇక్కడ ఒక పంట వేశాడు. ఇది ఏం పంట? తోటకూర, సిరికూర. తోటకూర, సిర్రుకూర. ఆకుకూర చాలా మంచిది కళ్ళకి. ఆకుకూర ఎంత తింటే అంత మంచిగా కళ్ళు పనిచేస్తాయి అన్నమాట. అది ఈ వర్షం వల్ల కొంచెం ఇబ్బందులు పాలవుతున్నా అని చెప్పేసి ఈ రైతు చెప్పడం జరుగుతుంది. సో వర్షాకాలం ఆకుకూరలకి తగుపోయిన వాతావరణం కాదని రైతు మాటల్లో మాకు అర్థమవుతుంది అన్నమాట.
ఒక్కటి కాదు ఇతను ఆల్రౌండర్. ఒక గంట సేపు ఏడ వ్యవసాయం, మళ్ళీ జీవాలు, జీవాల కాడికి వెళ్తాం. జీవాలు అంటే గొర్రెలు, గొర్రెలు షీప్స్, షీప్స్ వాళ్ళ కాడికి వెళ్తాడు అనమాట. మళ్ళీ ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం కావలి కాసి వస్తాడు. ఇతను వ్యవసాయం, వరి నాటుతాడు, ఇంజిన్ మెకానిక్. ఇతను చెయ్యని పనే లేదు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కాబట్టి. మంచి ఇంటెలిజెంట్, తెలివైన రైతు. అంటే ఇక్కడ నుంచి ఇట్లా తీయాలా.